ఐదు రూపాయలకి ఆసుపత్రుల్లో భోజనం రోగి సహాయకులకు మూడు పూటల తొలి దశలో జిహెచ్ఎంసి పరిధిలోని పద్దెనిమిది సర్కార్ దవాఖానాల్లో ఎవరు అడుగుతలేరు ఇది నీ ఐదు రూపాయల భోజనం మీ బొందల పోసుకోండి ఎవ్వరు అడుగుతలేరు పేషెంట్ని తీసుకుపోతే గవర్నమెంట్ ఆసుపత్రికి వాళ్ళు మాకు ఐదు రూపాయల భోజనం పెట్టాయని అని ఎవరు అడుగుతలేరు ఆ పేషెంట్ని బతికియమని అడుగుతున్నారు మిస్టర్ ముఖ్యమంత్రి ఆ పేషెంట్ని బతికేయమని అడుగుతున్నారు ఫస్ట్ ఆ పేషెంట్కి వైద్యం అందించమని అడుగుతున్నారు ఆడ వైద్యమే చక్కగా ఉండదు ఎలకల గురికి చేస్తూ ఉంటారు సెలైన్ లేక చస్తా ఉంటారు ఇంజెక్షన్ లేక మందులు లేక చేస్తూ ఉంటారు డాక్టర్లు లేక చస్తా ఉంటారు ఈయనట బయట ఉన్న వాళ్ళకట ఐదు రూపాయల భోజనం పెడతారట హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఐదు రూపాయల భోజనం పెట్టమనో లేకపోతే బయట ఉన్న అటెండర్లను చూసుకోమని దీనికోసం కాదు వాళ్ళు వచ్చే నువ్వు అవన్నీ చేసి ఇది ఏ చిన్నది ఈ ఐదు రూపాయల భోజన అంశాన్ని ముందుకు తీసుకొచ్చి మొత్తం ఆ మొత్తం వైద్యం మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తాడు ఫస్ట్ నువ్వు పేషెంట్కు బయట ఉన్న పేషెంట్లు వాళ్ళకి 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 ఏం కావాలా బయట ఉన్న అటెండర్లకి ఆ పేషెంట్ తాలూకా బంధువులకి హాస్పిటల్ బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్న తమ బంధువులకో కొడుక్కో కూతురుకో అల్లుడికో లేకపోతే మామకో తండ్రికో అమ్మకో మంచి వైద్యం అందాలా అది కదా వాళ్ళు కోరుకుంటారు ఈయనట బయట మూడు పూటల భోజనం పెడతారట ఇవన్నీ అంత ఇదంతా ఒక డ్రామా అండి ఎంతకు మించి ఏం లేదు నువ్వు పెట్టేది చాలా చాలామంది దాతలు వచ్చి పెడతా ఉంటారు గవర్ గవర్నమెంట్ హాస్పిటల్లో